కామెంట్ చేశారు. మీకు ఇస్లాం ఫోబియా అటు కొన్ని ముస్లింలు టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఒక కామెంట్ చేశారు మీపై. ఎలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది అంటే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతాన్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించారంటే గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం ఫోబియా ఉంది? ఇలా దేవులను హిందూ దేవులను కించపరిచినటువంటి ఎంఏఎం పార్టీకి ఎంఏఎం పార్టీ నాయకులకు ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి అనేక మంది టెర్రరిస్ట్కి అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీ సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఏఎం పార్టీ ఎమ్మెల్యేలు ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దానిదే సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా వీళ్ళకి? మీకు మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయంలో నరికి చాంపుతాం మేము. ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీ వ్యతిరేకిస్తున్నది. వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు, మత పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి. మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి. ఇంతెందుకు నేను మాట్లాడినాను? నేను కూడా నిన్న మాట్లాడాడు. మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడాడు, నేను ఏదో ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలా హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ పట్టకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసు వాళ్ళు వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహారాజు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడన్నా వినాయకుని పండుగ చేసుకున్నారా? దసరా పండుగ చేసుకున్నారా? దుర్గా పండుగ దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా? లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? ఎప్పుడన్నా పోయి చేసుకున్నారా మీరు? మొన్న ఎన్నికలున్నాయని చెప్పి దేవాలయ ఒక దేవాలయం దిగి పోయినాను ఎన్నికలున్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో. ఇంతకు ఎప్పుడైనా తిరిగాను అంతకుముందు ఎప్పుడైనా? మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు? ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావాను? ఏం ఫోబియా ఉంది మీకు?